హలో నమస్తే నేను జర్లిస్ట్ ఓఎన్ఆర్ అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం పార్టీ అధినేత హైదరాబాద్ పార్లమెంటు నుంచి తిరుగులేని విజయాలు నమోదు చేస్తూ ఉన్నారు ఎంఐఎం పేరుతో దేశవ్యాప్తంగా పార్టీ విస్తరణ కార్యక్రమాలు చేస్తున్నారు ఇతర రాష్ట్రాల్లో కూడా పోటీ చేస్తున్నారు బీహార్లో ఎమ్మెల్యేలు ఉన్నారు ఆ పార్టీకి మహారాష్ట్రలో ఎమ్మెల్యేలు ఉన్నారు మహారాష్ట్రలో ఒక ఎంపీ కూడా ఉన్నారు సో ఎంఐఎం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి కొంత దూరంగా ఉంటూ వస్తోంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన కామెంట్ చేసిన సందర్భాలు చాలా తక్కువగా చూస్తూ ఉన్నాం ఎంఐఎం పార్టీ అధినేత అసోద్దును ఓవైసి ఆ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సందర్భంగానే కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంగానే కిరణ్ కుమార్ రెడ్డి పైన విమర్శలు చేస్తూ వచ్చారు అప్పుడు వీళ్ళు కాంగ్రెస్ పార్టీని వీడి సొంత పార్టీని ఏర్పాటు చేసుకున్న జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలుస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి తన స్నేహితుడు అంటూ చెప్తూ వచ్చారు రాష్ట్రం విడిపోయిన తర్వాత మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి పెద్దగా కామెంట్ చేసిన సందర్భాలు కనపడవు అలాంటి అసదుద్దీన్ ఓవైసీ తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి మీడియాతో మాట్లాడారు ఆంధ్రప్రదేశ్లో జనసేన టీడీపీ కూటమిని ఓడించండి అంటూ పిలుపునిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో జనసేన టీడీపీలు భారతీయ జనతా పార్టీతో కలిసిన నేపథ్యంలో ఆ కూటమికి వ్యతిరేకంగా ఓటేయాలి అంటూ మైనార్టీలకు పిలుపునిచ్చారు ఆ కూటమిని ఓడించాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు ఆ కూటమిని ఓడించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ఒక వర్గానికి ఒక కొన్ని ప్రాంతాలకు వ్యతిరేక వైఖరిని అవలంబిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటేయాల్సిన అవసరం ఉంది అనేది అని అసదుద్దీన్ ఓవైసి చెప్తున్నారు ప్రధానంగా ఈ కూటమికి ఓటేయడం వృధా అవుతుందని చెప్తున్నారు మైనార్టీలు ఎవరు ఆ కూటమికి ఓటు వేయవద్దు అని కోరుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆయన చేస్తున్న అప్పీల్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని అక్కడ గెలిపించండి అని జగన్మోహన్ రెడ్డిని గెలిపించడం ద్వారా జనసేన తెలుగుదేశం పార్టీలకు షాక్ ఇవ్వండి అని జనసేన తెలుగుదేశం పార్టీలు మైనార్టీలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని జనసేన తెలుగుదేశం పార్టీలు మైనార్టీల వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న భారతీయ జనతా పార్టీతో కలిసిపోయాయి కాబట్టి ఆ పార్టీలను ఓడించండి ఆ పార్టీలకు ఓటు వేయొద్దు అంటూ ఆయన పిలుపునిచ్చారు సో అసదున్ ఓవైసీ ఇచ్చిన పిలుపు పైన భారతీయ జనతా పార్టీ ఎలాగో స్పందించే అవకాశం ఉండదు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఆయన చాలా సందర్భాలతో మాట్లాడుతున్నారు సో భారతీయ జనతా పార్టీకి ఎంఐఎంకి రైబాలిటీ ఉంది బట్ తెలుగుదేశం పార్టీ జనసేనలు ఏ రకంగా అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్ పైన అసద్దిన్ ఓవైసీ కామెంట్స్ పైన రెస్పాండ్ అవుతాయో చూడాల్సిన అవసరం ఉంది అసదుద్దీన్ ఓవైసీ చేసిన కామెంట్స్ని రాజకీయ పార్టీలు తేలిగ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాల్లో ముస్లిం వర్గాలలో ఇప్పటికే అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం పార్టీకి సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ ఉంటూ ఉంటుంది ఎంఐఎం ఎంఐఎం అధినేత చెప్తే ఓటింగ్ చేంజ్ కావడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది ఎంఐఎం పార్టీ అధినేత చెప్పిన మాటలని అక్కడ మైనార్టీలు ఓటు వేయడానికి సంబంధించిన అవకాశం ఉంది సో ఎంఐఎం అధినేత చేసిన వ్యాఖ్యలపైన ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ పార్టీస్ రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది ఆసక్తి కలిగిస్తోంది